వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి, బాయ్స్ కి గర్ల్స్ కి విడివిడిగా చేశాను. ఎవరి లిరిక్స్ వాళ్ళకి పెట్టాను, బాయ్స్ కి బాయ్స్ లిరిక్స్ పెట్టాను, గర్ల్స్ కి గర్ల్స్ పెట్టాను. రెండు డెమోలు చూపించిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోలు చూడండి. మన సారా చెలితారా నాకుండని మొత్తం తవ్వి తవ్వి చందనమంత. చూశారు కదా, నేను వాడిన లిరిక్స్ అండ్ నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్ రెండు లిరిక్స్ ఇచ్చాను బాయ్స్ కి గర్ల్స్ కి. ఆ పార్టికల్స్ ఫోటో ఫ్రేము అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చేసే విధానం ఒక్కటే, అమ్మాయిలు అయితే అమ్మాయిల ఫోటోలు పెట్టుకోండి, అబ్బాయిలు అయితే అబ్బాయిల ఫోటోలు పెట్టుకోండి. నేను మీకు రెండు లిరిక్స్ ఇచ్చాను కదా, అందులో కూడా అమ్మాయిలు అయితే అమ్మాయి లిరిక్స్, అబ్బాయిలు అయితే అబ్బాయి లిరిక్స్ విడివిడిగా పెట్టుకోండి. ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చేసే విధానం ఒకటే కానీ మీ ఫోటోలు మీ లిరిక్స్ అక్కడ ప్లేస్లో మార్చుకోండి, అంతే. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడుతున్న కైన్ మాస్టర్ మీకు కావాలన్నా, కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ సమస్య మీకున్న, డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెట్టాను ఫస్ట్ కైన్ మాస్టర్ సెట్టింగ్స్ అని, ఆ వీడియోని చూసి కైన్ మాస్టర్ చేసుకోండి. ఓకేనా, క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. ఇక్కడ 4:3 అని ఉంటుంది, ఇది క్లిక్ చేశాను. అడ్వాన్స్డ్ క్లిక్ చేశాను, ఫిల్ క్లిక్ చేశాను, ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 15 సెకండ్స్ పెట్టాను, క్రియేట్ పైన క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకున్నా, నియర్లీ 30 సెకండ్స్ పెట్టుకుంటాను. స్టేటస్ వీడియో 30 సెకండ్లే కాబట్టి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయర్ ఆఫ్ మీడియా 30 సెకండ్లు, కొద్దిగా ఎక్కువే పెట్టుకుందాం, లిరిక్స్ని బట్టి కట్ చేసుకోవాలి కాబట్టి. ఓకే రైట్, లేయర్ ఆఫ్ మీడియా. నేను మీకు ఫోటో ఫ్రేమ్ని ఇచ్చాను, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి, ఇలా తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది, -180 చేయొచ్చు, +180 చేయొచ్చు, సేమ్ కలర్ వస్తుంది. పైకి వెళ్ళి సాచురేషన్ కొంచెం పెంచుకోండి, కొంచెం చాలు, ఒక 8% అట్లా. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఒక కొటేషన్ ఇచ్చాను కదా క్వైట్ ఇమేజ్ లవ్కు సంబంధించి, ఆ క్వైట్ ఇమేజ్ ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కిందకి వెళ్ళండి. బ్లిండింగ్లో మీకు మల్టీప్లే అని ఉంటుంది, అప్లై చేయండి. ఇదే క్లిక్ చేసి ఇక్కడికి పెట్టండి, ఇలా ఇక్కడికి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి క్రాపింగ్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ ఇంక్రీజ్ చేయండి కొద్దిగా, ఇలా చేసేసేయండి. కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకున్నారు కదా, చివరి పట్టుకుని రెండింటిని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా వీడియోని చూస్తున్నారు కదండి, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి చూడండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని నైస్ అని. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను, మీ సపోర్ట్ని తెలియజేయండి. లేయర్ ఆఫ్ మీడియా. ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ అయితే మనం 1 బై 1 అయితే మళ్ళీ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఫోటో తీసుకున్నా, ఒక రెండో ఫోటో తీసుకున్నా, మొత్తం 3 ఫోటోలు ఇక్కడ తీసేసుకుందాం. 3 ఫోటోలు క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చేసినాయి. ఫస్ట్ ఫోటోని ఇక్కడ పెట్టి చిన్నగా చేశాను, సెకండ్ ఫోటోని ఇలా చిన్నగా చేశాను. ఈ ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను, ఇలా ఉంచుతాం. ఈ పై ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. చేసి ఈ ఫోటోని, ఈ పై ఉన్న ఫోటోని పక్కగా జరిపి ఈ ఫోటోని క్లిక్ చేసి ఇలా పక్కకు తీసి రొటేషన్ ఇస్తున్నాను, రొటేషన్ ఇచ్చి ఇక్కడ పెడుతున్నాను. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి, అండ్ ఈ ఫోటోని కూడా కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా ఇలా చేసుకొని ఈ పై ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఓకే, పైకి వెళ్ళండి. ఇదే ఫోటోకి క్రాపింగ్లో మాస్కు, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఇలా పైకి జరిపి ఫెదర్ లెవెల్ పెంచండి, ఇలా ఇలా పెంచి ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. ఇలా క్రాపింగ్లో ఇంకొంచెం క్రాపింగు, ఇంకొంచెం పెద్దగా ఇలా ఫోటో. ఒకటే గుర్తుంచుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫోటోలు ఈ విధంగానే పెట్టండి. మీ ఫోటోలు గుర్తుంచుకోండి, నేను చెప్పేది ఒకటే విధానం, ఫోటోలు సేమ్ ఇలానే పెట్టండి. ఇప్పుడు ఎవరు ఫోటోలు పెట్టినా ఇలానే పెట్టి ఫోటోలు మాత్రం ప్లేస్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకుని లేయరు టెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ నేనైతే బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అని రాస్తాను. ఒకవేళ అబ్బాయి పెట్టుకుంటే మై లైఫ్, మై రూల్స్, మై యాటిట్యూడ్, ఎలా పెట్టుకోండి మీ ఇష్టం. అది ప్రిన్సెస్ అని పెట్టాను. ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్లో పైన స్టోర్ సింబల్ క్లిక్ చేశాను, ఎసెట్ స్టోర్ లోడ్ అయింది. హ్యాండ్ రైటింగ్లో కిందకి వెళ్ళాను, ఇందులో మీకు ఈ ఫాంట్ ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఈ లిస్ట్లో హ్యాండ్ రైటింగ్ అని వస్తుంది. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్కు ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి, కిందకి వెళ్ళండి. షాడో అని ఉంటుంది, ఆన్ చేయండి.
డిస్టెన్స్ కొంచెం పెంచండి, కిందకి వెళ్ళి స్ప్రెడ్ సైజు ఇంక్రీజ్ చేయండి, చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇలా కరెక్ట్గా ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా చేసుకొని ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు అబ్బాయి లిరిక్స్ అమ్మాయి లిరిక్స్ విడివిడిగా ఇచ్చాను కదా, మీరు ఎవరు అయితే ఫోటోలు పెట్టుకున్నారో ఆ లిరిక్స్ ఇక్కడ తీసుకోండి. ఇలా తీసుకొని కింద క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది చూడండి, క్రాపింగ్ అనే బటన్లో కరెక్ట్గా ఈ ప్లేస్ వరకు క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లిండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. చేసి ఇక్కడికి పెట్టండి, ఒకసారి మిడిల్లోకి పెడదాం. ఇక్కడ పెట్టేసి కరెక్ట్ ప్లేస్లోకి బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచుకోండి. తర్వాత ఈ లిరికల్ వీడియో చివరికి వెళ్ళండి. వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మీరు ఏ లిరికల్ వీడియో పెట్టినా దాని చివరి వరకు కట్ చేసేయండి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. అంటే మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదేనా కాదా మ్యాచ్ అవుతుందని. కొన్ని చేంజెస్ చేద్దాం, ఇది కొంచెం పైకి జరుపుదాం, ఈ అమ్మాయి ఫోటో కొంచెం పైకి జరుపుదాం, ఈ లిరిక్స్ సెట్ అయినలే చూసుకుందాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్కి వచ్చేయండి, ప్రతి ఫోటోని క్లిక్ చేసి ఫిల్టర్ అనే ఆప్షన్లో వివిడ్లో V05. డెప్త్ కోసం మాత్రమే చెప్తున్నాను, ఈ ఫిల్టర్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది, అంటే కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది, ఒక మంచి ఫిల్టర్లా పనిచేస్తుంది. ఇలా రైట్ ఫస్ట్ గ్రాండి ప్లే చేయండి, చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు లేయరు మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇందులో మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ అని ఉంటుంది చూడండి, లైట్ ఇన్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ దీని చివరికి. ఓకే సరిపోద్ది, అట్లుంచండి. కంప్లీట్ అయింది, ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంది, అమ్మాయిలకి అమ్మాయి లిరిక్స్ అబ్బాయిలకి అబ్బాయి లిరిక్స్ విడివిడిగా పెట్టాను. ఆల్రెడీ స్టార్టింగ్లో డెమో చూసిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, చూసుకోండి. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగం కంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంకా అంతే క్రియేట్ చేయడం అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.